మనపాలన మీ సూచన పేరుతో 6 రోజుల పాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న మేధో మదన సదస్సును విజయనగరం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి DRDA కార్యాలయ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తో పాటు జిల్లాకు చెందిన శాసన సభ్యులు అధికారులు పాల్గొన్నారు. DRDA కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సివిల్ సప్లై అటవీ శాఖ మరియు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన సంక్షేమ స్టాల్స్ ను మంత్రులు పుష్ప శ్రీవాణి, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ సందర్శించి తిలకించారు. తదనంతరం మన పరిపాలన మీ సూచనలపై మొదటి రోజు సమావేశాన్ని జిల్లా అధికారులతో చర్చించారు. సమావేశం అనంతరం దేవాదాయ శాఖ మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ YSR ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచి రాష్ట్ర ప్రజలందరికీ చక్కటి సుపరిపాలన అందించారన్నారు. ఏదైతే YSR ప్రభుత్వం మనందరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజు నుంచి మొదలు 30వ తారీఖు వరకు కూడా ప్రభుత్వంలో ఈ సంవత్సరం నుంచి ఏదైతే సుపరిపాలన కానీ సంక్షేమం కానీ దాని మీద పూర్తిగా కూడా సమీక్షలు నడిపి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కటి సుపరిపాలన అందిస్తున్న సందర్భంగా కావచ్చు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న పరిస్థితి కావచ్చు. మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు అనేక ముఖ్యమంత్రులు చూడడం జరిగింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 14 నెలలు పాదయాత్ర చేసి 3,600 కిలోమీటర్ల పైచిలుకైన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో అనేక సమస్యల్ని వారు కంటితో చూడడం జరిగింది. వాటి మీద ఎప్పటికప్పుడు స్పందించి చక్కటి మేనిఫెస్టో తయారు చేసి ఏదైతే పాదయాత్రలో వారికి చూసిన సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలు అన్నింటినీ కూడా ఒక మేనిఫెస్టో రూపంలో తయారు చేసి మొదటి సంవత్సరంలోనే 90% పూర్తి చేసే విధంగా అడుగులేసిన ముఖ్యమంత్రి అది మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని గర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. మనం ఆల్రెడీ కరోనా వైరస్ చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా అల్లాడుతున్నా కానీ మా ముఖ్యమంత్రి గారు కరోనా వైరస్ని నియంత్రించడానికి సమీక్ష సమావేశాలు కానీ దాని మీద కట్టడి చర్యలు తీసుకుంటూ అదేవిధంగా ఎక్కడ కూడా ఏ సంక్షేమ పథకం కానీ ఆగకుండా నూతనంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ఈరోజు వరకు కూడా ఆయన పరిపాలన సాగిస్తున్నారు.